హలో నమస్తే, వెల్కమ్ టు మన నైన్ టీవీ. నేను శంకర్ గౌడ్. ప్రశ్నిస్తే గొంతు నొక్కారు. ఎవరంటున్నారు? కేసీఆర్. ప్రశ్నిస్తే గొంతు నొక్కారు. ఎవరి గురించి ప్రశ్నిస్తున్నాడు? ఎందు గురించి ప్రశ్నిస్తున్నాడు? అసలు ఎవరు నొక్కుతున్నారు అంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈయన గొంతు నొక్కుతున్నాడంట. మరి 10 సంవత్సరాలు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా వాళ్ళు ప్రశ్నించినప్పుడు వీళ్ళని గొంతు నొక్కలేదా? వీళ్ళు అరెస్ట్ చేపించలేదా? వీళ్ళను పోనీ హౌస్ అరెస్ట్ చేపించలేదా? పోనీ తర్వాత వాళ్ళని జైలుకు పంపలేదా? కాంగ్రెస్లను పంపలేదా? లేకపోతే భారతీయ జనతా పార్టీలను చేయలేదా? మీడియా సోదరులను చేయలేదా? మరి వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నిస్తే గొంతు నొక్కారంటే నువ్వు ప్రశ్నించడం కాదు, నీ అసభ్య పదజాలంతో మీడియా సమావేశంతో అయినా బయటికి వచ్చింది. తర్వాత నీకు ఏమడుగుతున్నారు? నీ అసభ్య పదజాలాన్ని ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి 2018లో అలానే చేసినావు, 19లో అలానే చేసినావు, ఇప్పుడు తిరిగి 23లకినది చేసినావు. చేసి మళ్ళీ ఈ మధ్యన 24ల ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారానికి ముందు పోయి అన్ని పరమచండాలంగా నీ మాటలతోటి అన్నారు కాబట్టి నీకు గొంతు నొక్కలేదు. ఓన్లీ ఒక నిషేధము 48 గంటలు అట్లనన్నా కొంచెం నువ్వు సుధ్రాయిస్తావని చేసింది తప్ప కావాలని ఎవరు చేయరు. అన్ని పార్టీలకు ఎంత శ్రేయాభిలాష ఉంటుందో, ఒక పద్ధతి సంస్కారంతో అన్నిటికీ ఎంత గౌరవం ఇస్తారో నీకు అంతే ఇస్తారు. ఇక్కడ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలని కాదు. తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కుమ్ముకై నా ప్రచారంపై నిషేధం పెట్టాయి. ఎట్లా కుమ్ముకైతాయి? కాంగ్రెస్కు బీజేపీకి పొయ్యిల ఉప్పు వస్తే చిట్టపట ఉన్నట్టే మంట. ఇంకా ఎట్లా ఒకటైతాయి? ఏ వయసులో ఏం మాట్లాడుతున్నావు చంద్రశేఖరరావు? నాపై ప్రచారం నిషేధం పెట్టాయి, నీపై వాళ్ళు పెడతారు? వాళ్ళు పెడతారా? నీ అసభ్య పదజాలంతో ఎన్నికల కోడు తెలంగాణ రాష్ట్రంలో, తర్వాత ఎన్నికల ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజు గారు, తర్వాత కేంద్రం, ఇవన్నిటికీ ఏమైపోయిందంటే నీ లాంగ్వేజ్ కరెక్ట్ ఉండదు కాబట్టి నిషేధం పెట్టారు కొంచెం, అంతే తప్ప ఏం చేయలేదు. తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. అగో ఇక్కడ ఏమంటున్నావు? నా గొంతు నొక్కున్నారు, ప్రశ్నిస్తే నా గొంతు నొక్కారంటారు. మళ్ళా పోయి ఏమి తెలియనంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. ఏం చేసినవాడా ఫైర్ అయ్యి? మరి నిషేధం అయినప్పుడు ఎందుకో చేయలేదు? పోయి ఎందుకో స్టేటస్కో ఇంజెక్షన్ ఆర్డర్కో లేకపోతే కోర్టుకో ఎందుకో పోలేదు? నీ గొంతు నొక్కినప్పుడు ఆడ చెప్పలేదు? అందితే రాళ్ళు, అందపోతే కాళ్ళు, ఇది సంగతి. బీజేపీకి 8 సీట్లు వస్తే తీసుకొనికే రెడీ అయిపోయినావు. ఇప్పుడు నీకు వాళ్ళకు పడతలేదు కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ ఒకటి అయిపోయినాయి. ఈ విధంగా